అందరూ చాలా మంది కామెంట్స్ లో లిప్స్టిక్ కలెక్షన్ చేయమని అడుగుతున్నారు. సో ఫైనల్లీ ఎవరైతే అడిగారో వాళ్ళందరి కోసం, అలాగే చూస్తున్న వాళ్ళందరి కోసం కూడా ఇవి నా లిప్స్టిక్స్. ఈ పౌచ్ నిండా ఉంటాయన్నమాట. సో ఇవి ఎలా ఉంటాయి, ఎలాంటి షేడ్స్ నా దగ్గర ఉన్నాయని చూపిస్తాను. ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నాను అని అంటే, నార్మల్గా మనం ఇప్పుడు ఏదైనా లిప్స్టిక్ కొనుక్కోవడానికి బయటకు ఎక్కడైనా వెళ్తే మనకి టెస్టర్స్ లేవండి, బికాజ్ ఆఫ్ దిస్ పోజి. అంటే మనకి కొంచెం బయట సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి మనకి టెస్టర్స్ ఇవ్వట్లేదు. సో టెస్టర్స్ లేనప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఏ లిప్స్టిక్ ఎలా ఉంటుందో ఒక రిఫరెన్స్లా చూపిస్తాను. అన్ని లిప్స్టిక్స్ లేవు, కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని నా దగ్గర ఉన్నవి మీకు చూపిస్తాను. సో ఇవన్నీ నేను చూపించే లోపల, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఫస్ట్ నేను వేసుకున్న లిప్స్టిక్ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను వేసుకున్న లిప్స్టిక్ వచ్చేసి రెవ్లాన్ హెచ్డి అల్ట్రా టెంప్టేషన్స్ అన్నమాట, హెచ్డి టెంప్టేషన్స్. సో ఇది కొంచెం బ్రైట్ పింక్లా ఉంటుంది. ఇది కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళకి బాగోదు, కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ప్లస్ నేను మేకప్ కూడా ఎలా అంటే, ఫేర్ అండ్ లవ్లీ మేకప్ అంటారు కదా, ఆ ఫేర్ అండ్ లవ్లీ బేసిక్ మేకప్ వేసుకున్నాను. సో దట్ అందరికీ తెలుస్తుంది కదా ఎలాంటి షేడ్స్ మనకు సూట్ అవుతాయి అని చెప్పి. సో ఇది రిమూవ్ చేసేస్తా. కొంతమంది మేకప్ వేసుకుంటే మళ్ళీ ఈ కలర్ బాగుంటుంది. మేకప్కి వితౌట్ మేకప్కి కొన్ని లిప్స్టిక్ షేడ్స్ మనకి సూట్ అవ్వవు అనమాట. వితౌట్ మేకప్ కొన్ని బాగుంటాయి, విత్ మేకప్ కొన్ని బాగుంటాయి. సో అలా కూడా చూసుకోవాలి మనం. ఇది రిమూవ్ చేసేస్తాం. సో లిప్స్టిక్ తీసేసాను. అండ్ దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్. చాలామంది మీరు రెగ్యులర్గా నేను వ్లాగ్స్లో చేస్తున్నప్పుడు ఈ షేడ్ ఏంటి, ఈ షేడ్ ఏంటి అంటున్నారు కదా, ఇది నేను వాడుతున్న షేడ్. ఇది లాస్ట్లో చెప్తా ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్. సో నెక్స్ట్ లాక్మీ అబ్సల్యూట్లో ఇది పీచ్ అండ్ క్రీమ్, 03 పీచ్ అండ్ క్రీమ్ అన్నమాట. సో మీకు ఇక్కడ దీని నేమ్ పీచ్ అండ్ క్రీమ్ 03 అని ఉంటుంది. దీని గురించి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ లిప్స్టిక్స్ గురించి ఇస్తాను నాకు దొరికినంత వరకు. బట్ ఈ లిప్స్టిక్ తీసుకున్నాక నాకు ఎలా అంటే, కంపల్సరీ మనం ట్రయల్ చేసి తీసుకోవాలి లిప్స్టిక్ అన్న విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది నాకు అంతగా సూట్ అవ్వలేదు. మీరు కూడా చూసి చెప్పండి సూట్ అయిందో లేదో. అంటే కొంచెం డార్క్గా కనిపిస్తున్నాను, అంటే నాకు అలా అనిపించింది. ఏదో కొంచెం ఎలా అంటే, నా కాంప్లెక్షన్ నాకే కొంచెం డల్గా అనిపిస్తుంది. సో అందుకని నాకు ఇది అంతగా నచ్చలేదన్నమాట. మేబీ ఫేర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుందేమో ఈ కలర్, మోస్ట్లీ నాకు సూట్ అవ్వలేదు. మీకేమనిపించిందో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి, ఎలా ఉంది నాకు ఈ కలర్ అన్నది. బట్ నాకైతే ఈ లిప్స్టిక్ అంటే, నేను హ్యాండ్ మీద టెస్ట్ చేశాను కానీ అప్లై చేసుకొని చూడలేదు. సో దానివల్ల నాకైతే ఒక లెసన్ అనమాట. అంటే ఒక అంత కాస్ట్ పెడుతున్నాము, ఒక 800-900 పెడుతున్నాము అని అంటే వాడకపోతే బాధ అనిపిస్తుంది కదా. సో ఫేర్గా ఉన్న వాళ్ళకి మోస్ట్లీ బాగుంటుంది ఈ కలర్. నెక్స్ట్ లిప్స్టిక్ వెళ్ళిపోదాం, ఇది రిమూవ్ చేస్తా. సో ఇప్పుడు దిస్ వన్, ఇది ఒక న్యూడ్ కలర్, మెబెలిన్లో టచ్ ఆఫ్ న్యూడ్స్ నాకు బాగా గుర్తుంది. టచ్ ఆఫ్ న్యూడ్స్ మెబెలిన్. ఈ లిప్స్టిక్ చాలా బాగుంటుంది, షేడ్ న్యాచురల్గా ఉంటుంది. బట్ దీంట్లో ఒక మైనస్ ఏంటి అని అంటే, విరిగిపోతుంది అనమాట. చూసారా, విరిగిపోయింది. త్వరగా మెల్ట్ అయిపోవడం, విరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ కలర్ మాత్రం ఆసమ్ ఉంటుంది. అప్లై చేసి చూపిస్తా, న్యాచురల్గా ఉంటుంది. లైట్గా లిప్ లైనర్ పెడుతున్నా సో దట్ మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది. ఈ కలర్ ఎలా అనిపించింది, కథలో రాజకుమారి సీరియల్లో మేము పేదవాళ్ళం అయిపోయాక మోస్ట్లీ కాదు ఈ లిప్స్టిక్ వేసుకొని దీన్ని కూడా డల్ చేయమనేవారు. అంత న్యాచురల్గా ఉంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది ఈ కలర్. సో ఎలా ఉంది ఈ కలర్. నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి మ్యాక్ది. ఈ షేడ్ చాలా బాగుంటుంది, నాకు మ్యాక్ ఫినిషింగ్ ఉన్నవి కొంచెం బాగా నచ్చుతాయి. ఈ కలర్ కూడా మోస్ట్లీ అన్ని కాంప్లెక్షన్స్ ఉన్న వాళ్ళకి సూట్ అవుతుంది. ఈ షేడ్ వచ్చేసి రెట్రో మ్యాట్ ఫ్లాట్ అవుట్ ఫ్యాబ్యులస్.
మ్యాక్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా అమ్మో ఇంత కాస్ట్లీ ఉంటాయి మ్యాక్ అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. మోస్ట్లీ అన్నీ అలాగే ఉన్నాయండి. ఎట్ ప్రెజెంట్ మనకి మెబెలిన్లోనే కొంచెం రీజనబుల్గా దొరుకుతాయి. తర్వాత వచ్చేసి లాక్మీ, రెవ్లాన్ కానీ, కాలాబార్ కానీ, మ్యాక్ కానీ, ఇవన్నీ ఒక 1200-1300. మ్యాక్ అయితే మనకి చిన్నవైతే 1200-900 దొరుకుతుంది. అదే ఈ సైజ్ అయితే మనకి 1500. మన లిప్స్ కొంచెం సెన్సిటివ్ ఉంటాయి కదా, సో మంచి అంటే ప్రొడక్ట్స్ వాడితేనే మంచిది, ఎందుకంటే లేకపోతే కొంతమందికి బ్లాక్ అయిపోతూ ఉంటాయి లిప్స్. సో అలా కాకుండా కొంచెం కాస్ట్లీ అయినా సరే మంచి లిప్స్టిక్ వాడండి. అంటే మనం రెగ్యులర్గా వాడే షేడ్స్ కొంచెం కాస్ట్ పెట్టినా పర్వాలేదు నా దృష్టిలో. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి షుగర్ కంపెనీది. షుగర్ కంపెనీలో బ్రౌనింగ్ గ్లోరీ, ఇది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది షేడ్. సో ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లైనర్ అది పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బ్రౌనింగ్ గ్లోరీ. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఎసెన్స్. ఇది ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలీదు, HP3 డిస్కో పింక్, బట్ ఫోటోషూట్స్లో అద్దిరిపోతుంది ఈ కలర్. ఈ కలర్ ఫోటోషూట్స్లోనే నాకు అంటే ఫొటోస్కి చాలా బాగా అనిపించింది, కానీ వీడియోలో అంతగా అనిపించలేదు. స్పెషల్లీ టీవీ స్మాల్ స్క్రీన్లో అయితే కొంచెం బ్రైట్ అనిపిస్తుంది. మేబీ నెగిటివ్ క్యారెక్టర్ అలా చేసిన వాళ్ళకి బాగానే అనిపిస్తుందేమో. నాకు కొంచెం ఓవర్గా పెట్టుకున్నానే లిప్స్టిక్ అని అనిపించింది, బట్ ఫొటోస్లో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి HP3 డిస్కో పింక్. ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసి నెక్స్ట్ చూపిస్తా. నాకు తెలిసి మీకు ఇది పెద్ద ప్రాసెస్ అయిపోతుందేమో నేను రిమూవ్ చేయడం అదంతా. అలా కాకుండా నేను అప్లై చేసేసుకుని డైరెక్ట్గా ఈ లిప్స్టిక్ ఇది ఈ లిప్స్టిక్ అదే అని చూపిస్తా, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది మీకు కూడా. దెయ్యంలా ఉన్నానా? యాక్చువల్లీ ఇది వ్యాంపైర్ లుక్లా ఉంది, లేకపోతే వ్యాంపైర్స్ లేదంటే దెయ్యాలు లేకపోతే కొంచెం టాంబాయ్ ఏదో అదొక టైప్లో ఉంది లిప్స్టిక్. ఇది వచ్చేసి మెబెలిన్లో వైబ్రెంట్ వైలెట్. నేను కొనుక్కోలేదు ఈ కలరు, ఒకళ్ళు ఇచ్చారు సో వద్దు అంటే ఫీల్ అవుతారేమో అని చెప్పి తీసుకున్నాను. కానీ నాకు ఈ కలర్ అసలు నేను వాడలే, ఇప్పుడు మీకు చూపించడమే. దీని షేడ్ వచ్చేసి 681 వైబ్రెంట్ వైలెట్. దెయ్యంలా ఉన్నానా? మేబీ లైట్గా పెట్టుకుంటే బాగుంటుందేమో, మరి బాగాలే, నాకు నచ్చలేదు. సో ఇది వచ్చేసి కొంచెం గ్లాసీగా అదొక టైప్లో ఉంటుంది. ఇది కూడా ఇది వచ్చేసి POW4 పింక్ అలర్ట్ బై కలర్ ఎసెన్షియల్ మెబెలిన్ న్యూయార్క్. ఇది ఒక డిఫరెంట్ కలర్ అన్నమాట, బట్ కొంచెం గ్లాసీగా ఉంటుంది. నేను ఈ మధ్య అసలు గ్లాసీ వేయడమే మానేసా, నాకు ఎందుకో గ్లాసీ నచ్చట్లేదు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి రివ్లాన్ అల్ట్రా హెచ్డీలోనే 645 హెచ్డీ ఫర్ ఎవర్. ఇది నేను మన్సూ మమతా టైంలో ఎక్కువ వాడేదాన్ని, నాకు బాగా నచ్చింది. ఈ అంటే న్యాచురల్గా ఉంటుందన్నమాట. మేబీ ఇప్పుడు మీకు దీంట్లో అంటే నేను బోల్డ్ అండ్ లిప్స్టిక్స్ వేసాను కాబట్టి తెలుస్తుందో లేదో. ఇదే షేడ్. సో ఇలా న్యూడ్ పింక్, పింక్ కూడా కాదు బ్రౌన్ లైట్ పింక్ వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ కలర్. అండ్ ఆబ్వియస్లీ రెవ్లాన్ ఈ టైప్ లిప్స్టిక్స్లో నాకు చాలా ఇష్టం. దీని లిప్స్టిక్ అంటారు లిప్స్టిక్ పౌట్ అని పాట్ ఏదో అంటారు సంథింగ్, నాకు కరెక్ట్గా తెలీదు. బట్ ఈ టైప్ దాంట్లో నాకు ఆల్మోస్ట్ అన్నీ ఫేవరెట్. హెచ్డీ కిసెస్ కానీ, హెచ్డీ డివోషనల్ కానివ్వండి, ఏవైనా. సో ఇవి నా ఫేవరెట్. తర్వాత దానికి వెళ్ళిపోదాం. సో ఈ షేడ్ వచ్చేసి ట్రాపికల్ పింక్ 004G కాలాబార్లోది. ఇది కొంచెం అంటే కొంచెం గ్లాసీనెస్ అది నచ్చిన వాళ్ళకి ఈ షేడ్ బాగా నచ్చుతుంది. అండ్ ఇది మనకి కాంప్లెక్షన్ లైక్ ఫేర్ ఉన్న వాళ్ళే కాకుండా కొంచెం మీడియం కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అండ్ చూడ్డానికి అయితే ఇది సిల్వర్ కలర్లో కొంచెం షైనింగ్గా బాగుంటుందన్నమాట, నాకు చూడ్డానికి బాగా అనిపిస్తుంది లిప్స్టిక్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఈ లిప్స్టిక్ వచ్చేసి చాలా సీరియల్స్లో అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు చాలా సీరియల్స్లో పేద హీరోయిన్ ఉంటుంది చూడండి, ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళందరూ ఈ లిప్స్టిక్ టైప్ లిప్స్టిక్ వేసేవారు. నాకు ఈ లిప్స్టిక్ గురించి ఎలా తెలిసింది అని అంటే, ఆర్ది ఆధారంలో పల్లవి ఉంది కదా, పల్లవి ఎక్కువగా ఈ షేడ్ యూజ్ చేస్తుంది అని చెప్పారనమాట. ఏ షేడ్ అది? నాకు బేసిక్గా లిప్స్టిక్ కలెక్షన్ అంటే ఇష్టం, మీకు చూస్తేనే తెలుస్తుంది. నాకు తెలిసి మేకప్ వాళ్ళ దగ్గర కూడా ఇన్ని ఉండవేమో.
సో అవునా ఏం కలర్ అది అని చెప్పి నేను కొనేసి ఏం కలర్ కూడా ట్రై చేస్తాను. ఇది వచ్చేసి లాక్మీ 925. 925లో కాఫీ కమాండ్ MB1, అంటే ఇప్పుడు కాదు కానీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ షేర్ని కొంచెం నార్మల్ జనరల్ పీపుల్ కూడా కొంచెం ఎక్కువగా యూజ్ చేసేవారనమాట. దిస్ వన్ ఆల్సో నైస్. సో ఇది వచ్చి టోక్యో లోటస్ 024. చాలామంది మా బాడీ షాప్ వ్లాగ్ చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది మేము ఈ లిప్స్టిక్ తీసుకున్నాం. చాలామంది దీని గురించి అంటే మేము అక్కడ తీసుకున్న ప్రోడక్ట్స్ గురించి రివ్యూ చేయమన్నారు. లిప్స్టిక్ గురించి అయితే ఫస్ట్ చెప్తాను, ఇలా ఉంది కదా. బట్ నాకు అంత అనిపించలేదు, అంటే రెవ్లాన్ అవి వాడుతున్నాను కదా, సో అవే నాకు మంచిగా అనిపించే. ఇది త్వరగా పోతుంది, టేస్ట్ బాగుంది, కాకపోతే ఒక బబుల్ గమ్ టైప్లో ఒక ఫ్లేవర్ ఉంది, అదైతే బాగుంది. టేస్ట్ అంటే నేనేం తినట్లేదు, జస్ట్ చెప్తున్నాను. ఆబ్వియస్లీ తినేస్తారు కూడా చాలామంది, నేను కూడా తినేస్తూ ఉంటే అనుకుంటూ ఇలా అంటాం కదా అలాగా. సో కాకపోతే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండట్లేదు, సో నాకు అంత అనిపించలే. అంటే 1200 వర్త్, 1200 అనుకుంటా నాకు తెలిసి, 1200 వర్త్ అయితే కాదు అన్నది నా ఫీలింగ్. ఇంకో దానికి వెళ్దాం. ఇది వచ్చేసి అంటే ఇప్పుడు నేను వేసుకున్న షేడ్ వచ్చేసి పెటల్ పింక్ 201, లాక్మీ అబ్సల్యూట్లో పెటల్ పింక్. ఇదీని టచ్ ఆఫ్ న్యూట్స్ రెండు కొంచెం ఈక్వల్గానే ఉంటాయి, బట్ రెండుట్లో ఏది తీసుకోవచ్చు అని చెప్తే నేను ఇదే అని చెప్తాను. ఎందుకంటే అది మనకి కొంచెం ఇరిగిపోతుంది, కలర్ బాగుంది కాదన్ను, బట్ అది త్వరగా మెల్ట్ అయ్యి బ్రేక్ అయిపోతుంది. బట్ ఇది మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే న్యాచురల్గా ఉంటుంది షేడ్, అంటే లైక్ మనం లిప్స్టిక్ రాసుకున్నామని ఎవరికి తెలీదు. అండ్ స్టాండర్డ్గా అంటే క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని కూడా చెప్పచ్చు. క్వాలిటీ అదంతా బాగుంటుంది. దీంట్లో కూడా ఒక మైనస్ ఉంది ఏంటి అంటే మనకి లాక్మీ మెబెలిన్ టచ్ ఆఫ్ న్యూట్స్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటుంది, అదొక్కటే తేడా. ఇంకా దానికి వెళ్దాం. ఈ షేడ్ వచ్చేసి ప్యాక్ కంపెనీ లిప్స్టిక్. దీని లైక్ ఈ లిప్స్టిక్కే కొంచెం బాగుంటుంది ఏంటో నాకు, కొంచెం మ్యాగ్నెటిక్ టైప్లో ఉంటుంది. అండ్ కలర్ కూడా మనకి మంచి షేడ్ అనమాట, కొంచెం బ్రిక్ బ్రౌన్, అంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే నార్మల్ మనం జనరల్గా కూడా వేసుకోవచ్చు, అండ్ మోస్ట్లీ ఫేర్ టు మీడియం కాంప్లెక్షన్ అందరికీ సూట్ అవుతుంది అనమాట. ఇది 6. దీనికి నేమ్ ఏంటో డిఫరెంట్గా ఇచ్చారు, నెంబర్ అయితే 6. మై లిప్స్ బట్ బెటర్ MLBB అంటారు. ఇది తీసుకున్నాను బట్ ఎక్కువ వాడలేదు కానీ కొంచెం నాకు నచ్చుతుంది ఈ షేడ్. సో ఇది ఒక షేడ్, ఇది లిప్ లైనర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా న్యాచురల్ పింక్, అంటే లావిషింగ్ రోజ్ అని అంటారు ఈ షేడ్ని, 670 లావిషింగ్ రోజ్ మెబెలిన్లో. ఎవరైతే మా లాస్ట్ టైం శారీ గివ్ అవే చూసారో అందులో నేను ఇదే షేడ్ వేసుకున్నాను. కొంతమంది లిప్స్టిక్ బాగుంది అని చెప్పారు, బట్ మేకప్ వేసుకుంటే బాగుంటుంది అండ్ ఫేర్గా ఉన్న వాళ్ళకి కలర్ బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈవెన్ ఐ డోంట్ నో ప్రాపర్లీ, బట్ సంథింగ్ డిఫరెంట్గా బాగుంది కలర్ కూడా. ఈ షేడ్ వచ్చేసి నేను కొనలేదు. మనకి హెల్త్ అండ్ గ్లోలో ఎలా అంటే కొన్ని ఆఫర్స్లో మనకి ఇలా గిఫ్ట్లా ఇస్తూ ఉంటారు. లాక్మీ అండ్ సాటిన్ M452. నీలాంబరి సినిమాలోని రమ్యకృష్ణ గారు ఇలాంటి షేడ్సే వాడేవారు నాకు గుర్తు. కొంచెం నెగిటివ్ షేడ్స్ అలాంటి వాటికి మనం ఈ కలర్ వాడచ్చు అన్నమాట. ఓకే, అందరూ బయట అందరూ ఈ కలర్ వేయడానికి కొంచెం ఇబ్బంది పడతారేమో అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ లిప్స్టిక్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న షేడ్ కొంచెం గ్లాసీగా వస్తుంది, రెవ్లాన్లో లిలాక్ 01. బట్ నాకు బాగా నచ్చలేదు, అంటే బాగా కాదు అస్సలు నచ్చలేదు. ఇందాక ఒక స్టార్టింగ్లో ఒక లిప్స్టిక్ చెప్పాను చూడండి, అది ఇది నేను ఇలాగే కలర్ బాగుంది చూడడానికి అని చెప్పి తీసేసుకున్నాను ట్రయల్ చేయకుండా, సో మళ్ళీ వాడలేదన్నమాట. సో ఇలా ఉంది కలర్ అయితే. సో మేబీ ఇది కూడా ఫేర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుందేమో, నాకు అంత బాగాలేదు. ఈ షేడ్ వచ్చేసి సూపర్ స్టే మ్యాట్ థింక్ లవ్వర్ అనమాట, నెంబర్ 15. నేమ్ బాగుంది లవ్వర్ అని. ఇది వచ్చేసి సూపర్ స్టే, లైక్ లిప్స్టిక్ పెట్టుకున్న వెంటనే ఒక ఫ్యూ సెకండ్స్కి ఇది మనకి డ్రై అయిపోతుంది. దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి, నేనైతే ఈ ఒక్క షేడే తీసుకున్నాను. డ్రై అయిపోతుంది మనకు, కాకపోతే కొంచెం ఏదో అతుక్కున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నప్పుడు, బట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఇది. ఇది వచ్చేసి ప్రైస్ కూడా మనకి 650. ఇది మెబెలిన్ కంపెనీది అన్నమాట.
అండ్ ప్యాకింగ్ కూడా కొంచెం యూనిక్గా స్టైలిష్గా ఉంటుంది కంపేర్ టు అన్ని లిప్స్టిక్స్ చూసుకుంటే. కొంచెం యోయో టైప్లో అంటే ట్రెండీగా ఉంటుంది అనమాట. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చుతుంది కొంచెం ప్యాకింగ్ అది, అంటే లుక్ వైజ్ చూస్తే. సో ఈ షేడ్ వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్లో ఆరెంజ్ క్వాంటిటీ, నెంబర్ వచ్చేసి 401 అన్నమాట. చాలామంది అడిగారు స్టార్ మహిళలో మీరు రీసెంట్గా స్టార్ మహిళ షూట్ అయింది కదా, దాంట్లో మీరు ఏ లిప్స్టిక్ యూజ్ చేశారు, చాలా బాగుంది అని అడిగారు. అది ఇదే ఆరెంజ్ క్వాంటిటీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, నాకు ఎందుకో తెలియదు, నచ్చుతుంది. కొంచెం రిచ్ లుక్ ఇస్తుంది, అలాగే ఓవర్గా అంటే ఎక్కువ లిప్స్టిక్ రాసుకున్నట్టు అలా ఉండదు, క్లాసీగా కూడా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. మీకు గుర్తుందో లేదో, నేను పాతి మేకప్ ఉంది కదా, పాతి మేకప్ దాంట్లో ఈ షేడే వేశానన్నమాట. పార్టీస్కి వెళ్తే కొంచెం మనకి స్టైలిష్ లుక్ ఉండాలి కదా, సో అందుకని ఈ కలర్ వాడాను. అండ్ నెక్స్ట్కి వెళ్దాం. సో ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ రెడ్ లాక్మీ అబ్సల్యూట్లో నెంబర్ కూడా 102 అన్నమాట. ఈ కలర్ కూడా బాగుంటుంది, లైక్ ఫెయిర్గా ఉన్న వాళ్ళకి, మీడియం కాంప్లెక్షన్కి, డార్క్గా ఉన్న వాళ్ళకి, డార్క్ కాంప్లెక్షన్కి, ఎవరికైనా బాగుంటుంది అన్నమాట ఈ కలర్. అండ్ దిస్ వన్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్, నచ్చుతుంది ఈ కలర్ అయితే, అందరికీ బాగుంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ సూట్ అవుతుంది ఈ కలర్. అండ్ ఈ షేడ్ వచ్చేసి డైనమైట్ రెడ్, ఇది కూడా మెబెలిన్లోనే. బట్ దీంతో ఒక ప్రాబ్లం ఉంది, ఇది పెట్టుకున్నాక మన లిప్స్టిక్ తీస్తే త్వరగా అంటే అది కంప్లీట్గా పోదన్నమాట, ఒక 2-3 అవర్స్ లేకపోతే కొంతసేపు అయ్యకపోతుంది, అదొక్కటే ప్రాబ్లమ్. బట్ కలర్ అయితే ఆసమ్ ఉంటుంది, నాకైతే మంచిగా నచ్చుతుంది అన్నమాట ఈ కలర్ కూడా, వన్ ఆఫ్ మై ఫేవరెట్. నాకు తెలిసి నేను చెప్పా కదా ప్రీవియస్ వీడియోలో కూడా, నేను చెప్పా ఉదయభాను గారు ఈ కలర్ ఎవరిది, మేకప్ వాళ్ళదా, వాళ్ళదైతే నువ్వు ఉంచేసుకో అని చెప్పి చెప్పారనమాట. అంత బాగుంటుంది ఈ షేడ్, మన ఫేస్ కూడా అంటే మేకప్ లేకపోయినా సరే ఓన్లీ లిప్స్టిక్ వేసుకుంటే ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది, అంటే గ్లో వస్తుంది ఫేస్కి. ఇది వచ్చేసి ఫైర్ క్రాకర్ రెడ్, ఇప్పుడు నేను వేసుకున్న షేడ్ అనమాట, ఇది కూడా మెబెలిన్లోదే. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్. అలాగే ఇది వచ్చేసి హాట్ చిల్లీ, ఇది ఇంకా యూజ్ చేయలేదు, ఇది మా అన్నయ్య పంపించాడు, ఐ మీన్ మా వదినే పంపించింది. సో 3 రెడ్స్ అంటే 3 డిఫరెంట్ రెడ్స్ అనమాట. ఈ 3 మెబెలిన్, ఇది వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్లో రెడ్స్ అయినా సరే రెడ్స్ బాగుంటాయి, అంటే డిఫరెంట్ అవుట్ఫిట్స్ మీద మనం ఈ రెడ్స్ యూజ్ చేయొచ్చు. రెడ్స్ నేను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చూపించిన కంటిన్యూస్గా, మీకు పెద్దగా వేరియేషన్ ఏం తెలీదు, సో అందుకని హ్యాండ్ మీద వేసుకొని చూపిస్తాను. ఇది లాక్మీ అబ్సల్యూట్లో ఎక్స్ట్రీమ్ రెడ్, రెడ్ ఎక్స్ట్రీమ్. ఇది మెబెలిన్లో ఫైర్ క్రాకర్ రెడ్, కొంచెం ఆరెంజ్ షేడ్ వస్తుంది. ఇది వచ్చేసి హాట్ చిల్లీ, మెబెలిన్లోనే హాట్ చిల్లీ, ఇది కూడా మెబెలిన్లోనే డైనమైట్ రెడ్. ఇది ఈ కలర్ అసలు బాగుంటుంది, ఇది అండ్ దిస్ వన్, దీస్ 2 ఆర్ నా ఫేవరెట్ అనుకోవచ్చు రెడ్స్లో. 4 రెడ్స్లో 3 రెడ్స్ అయితే వేసుకొని చూపించేశాను, ఇన్ని వేసుకొని మీ అందరి కోసం చూపిస్తున్నాను కదా, ఏది నాకు బాగా బాగుంది అన్నది కామెంట్స్లో చెప్పండి, సో నేను చూస్తాను. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో ఈ షేడ్ ఒక్కటి అన్నమాట, దీని పేరు ఏదో ఉంది, నాకు నోరు తిరగట్లేదు, డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఫిరియోస్ ఏదో ఉందబ్బా, ఫోషాషియా ఏదో ఉంది, ఒకసారి చూడండి, నాకు కూడా తెలియట్లేను. ఫిర్సియే ఫుషియా, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసాను లేదో తెలీదు. ఇది మా వదిన నాకు గిఫ్ట్ ఇచ్చింది, అంటే మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు. ఇది ఇంకో రెడ్ అవి. సో ఇదొక కలర్ పింక్ అనమాట, పింక్లో. ఇది వచ్చేసి మెబెలిన్ది అనమాట. ఈ టైప్ లిప్స్టిక్స్ లైక్ మెబెలిన్లో కానీ, మెబెలిన్లో ఈ టైప్ లిప్స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కొంచెం రీజనబుల్గానే వస్తాయి, ఆఫర్లు ఏమైనా ఉంటే ఒక 300-350 ఆ రేంజ్లోనే వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ. ప్లస్ మెబెలిన్ మంచి కంపెనీ కాబట్టి ఇవి వేసుకున్నా మన లిప్స్ ఏమీ పాడవు. ఈ షేడ్ ఇంకో ఫేవరెట్ నాకు, రెవ్లాన్ హెచ్డి కిసెస్. నాకు నేను తెలిసి నేను ఇవి ఒక 4 కొన్ని ఉంటాను, ఇది ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ నాకు కరెక్ట్గా గుర్తులేదు కూడా. ప్రైస్ వచ్చేసి 1100 చేంజ్, ఎంతో 1200 అనుకోండి. బట్ కలర్ చాలా బాగుంటుంది, ఇది అండ్
దిస్ వన్ హెచ్డి కిసెస్ ఇది, అండ్ ఇది వచ్చేసి హెచ్డి డివోషనల్. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, లైట్ వేరియేషన్ అనమాట. ఇది కొంచెం డార్క్, ఇది కొంచెం లైట్, బట్ రెండు కలర్స్ చాలా బాగుంటాయి. ఆన్ స్క్రీన్ కానివ్వండి, లేదంటే రెగ్యులర్గా మనం బయటకు వెళ్ళినప్పుడు లైట్ పింక్లా అనిపిస్తుంది అనమాట. సో ఈ రెండు షేడ్స్ చాలా బాగుంటాయి. హెచ్డి డివోషనల్ కొంచెం రేర్గా దొరుకుతుంది అనమాట, అంటే ఈ మధ్య దొరకట్లేదు, అంటే చాలామంది ఇదే యూస్ చేస్తున్నారు. ఇది కూడా నేను మీకు హ్యాండ్ మీద పెట్టుకొని అంటే వేరియేషన్ కోసం చూపిస్తాను లైట్గా. ఇది హెచ్డి కిసెస్. సో ఇది హెచ్డి డివోషనల్. డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం లైట్ ఉంటుంది, ఇది వచ్చి కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది, బట్ హెచ్డి డివోషనల్ అయితే చాలా బాగుంటుంది. హెచ్డి డివోషనల్ కూడా నేను యూస్ చేయట్లేదు, ఎందుకంటే పెద్ద వేరియేషన్ కూడా తెలీదు. మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే అది ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పచ్చు. అండ్ ఫైనల్లీ నేను వ్లాగ్స్లో ఎక్కువగా అంటే లైక్ న్యాచురల్గా ఉండేటప్పుడు, మామూలుగా కార్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కువగా వేసే లిప్స్టిక్ ఒకటి ఉంటుంది, అది చాలామంది అడుగుతున్నారు. సో ఆ లిప్స్టిక్ చూపించేస్తా. దిస్ ఈజ్ మై లాస్ట్ వన్ అండ్ మై ఫేవరెట్. నాకు దీన్ని ప్యాకింగ్ కూడా నచ్చుతుంది, ఎప్పుడో కొన్నాను బట్ ఇంకా నేను ఆ ప్యాకింగ్ అలా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. కొలబాతి నాకు ఈ ప్యాకింగ్ కూడా ఎందుకు నచ్చుతుంది అంటే చూడండి, మ్యాగ్నెట్ అండ్ లిప్స్టిక్ది కూడా మ్యాగ్నెట్ ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 1200, కొంచెం ఎక్స్పెన్సివే కానీ బాగుంటుంది. యాక్చువల్గా మీరు ఈ లిప్స్టిక్ చూస్తే నవ్వుతారు, ఆల్మోస్ట్ అయిపోయింది ఇది, అంతలా వాడాను అనమాట. ఇది నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది కంపల్సరీగా, ఎందుకంటే నాకు ఎందుకో ఇది నచ్చుతుంది, ఈ కలర్ న్యాచురల్గా ఉంటుంది, కలర్ నచ్చుతుంది ఈ షేడ్. మీకు గుర్తుందో లేదో, వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ వీడియో చూస్తే అందులో కంపల్సరీ ఇది ఉంటుంది. ఇది ఇంకా హెచ్డి కిసెస్ అనుకుంటా, హెచ్డి కిసెస్ వేరే కలర్ మెబెలిన్ బాడీ షాప్తో ఇవి ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 1200, వర్తియే అంటే వేస్ట్ అన్ను, నార్మల్ రెగ్యులర్ వేర్కి మనం యూజ్ చేయొచ్చు. కలర్ బార్లో 17 కార్సెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. మోస్ట్లీ చాలామంది అమ్మాయిలకి న్యాచురల్గా ఉండాలి అని అంటే ఇది తీసుకోవచ్చు. అమ్మయ్య మొత్తానికి అన్నీ చూపించేశాను, నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్ అన్నీ కలెక్షన్ చూపించేశాను. నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ మీరేమైనా ఈ లిప్స్టిక్స్లో ఏమైనా ఈ షేడ్స్లో ఏమైనా కొనుక్కోవాలి అని అనుకుంటే, అంటే పర్ఫెక్ట్ షేడ్ మీకు తెలియాలి కదా, సో అందుకని నేను డిస్క్రిప్షన్లో వీటి డీటెయిల్స్ ఇస్తాను. ఒకవేళ ఇన్ని లిప్స్టిక్స్ డిస్క్రిప్షన్లో పెట్టడానికి అవ్వకపోతే టాప్ కామెంట్స్లో పెడతానమాట, మీరు అందులో కూడా చూసుకోవచ్చు. నాకు తెలిసి చాలానే చూపించుంటాను, మొత్తం ఎన్ని చూపించాను అంటే నేను కౌంట్ చేసుకోలేదు. మామూలుగా మీకు చూపించినప్పుడే నాకు తెలుస్తుంది, ఓహో నా దగ్గర ఇన్ని లిప్స్టిక్స్ ఉన్నాయా అని. లేదంటే నేను నాలుగు జనరల్గా ఒక 2-3-4-5 వాడుతూ ఉంటాను రెగ్యులర్గా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి, స్పెషల్గా అమ్మాయిలకి, ఎందుకంటే బయట కూడా మనకి టెస్టర్స్ అవి లేవు కాబట్టి ఇది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అని నాకు అనిపించింది. అలాగే ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, బై బై. ఏంటిది ఇది, హోలీ హోలీ లాగా చేద్దాం, హోలీ హోలీకి వాడే ఉన్నట్టుగా. ఏ అంత లిప్స్టిక్ రాసానని ఎక్కిరిస్తున్నావా? ఎక్కడ ఆపలేదు.